హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను నితీష్ రెడ్డి. ఈరోజు మన ముందు కుబోటా ఏఆర్ 96 హార్వెస్టర్ ఉంది. ఈ వీడియోలో అయితే ఈ హార్వెస్టర్ గురించి తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ కుబోటా ఏఆర్ 96 వచ్చేసి ఇంపోర్టెడ్ హార్వెస్టర్ అండి. ఇది తైవాన్ స్పెషల్ మరియు ఇది 3-row హాఫ్ ఫీడింగ్ ఏసీ క్యాబిన్ ట్రాక్ హార్వెస్టర్. ఇది 96 హార్స్ పవర్ వస్తుందండి ఈ హార్వెస్టర్కి. మరియు ఈ హార్వెస్టర్ యొక్క పూర్తి బరువు వచ్చేసి 3465 కేజీలు అయితే ఉంటుంది. మామూలు ట్రాక్ హార్వెస్టర్స్ అంటే ఫుల్ ఫీడింగ్ హార్వెస్టర్స్ కన్నా ఈ హాఫ్ ఫీడింగ్ హార్వెస్టర్ యొక్క ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఇది హార్వెస్టర్ యొక్క క్యాబిన్కి అయితే పైన ఒక వైపర్ ఉంది. తర్వాత ఫ్రంట్లో కటర్వర్ అండి. ఇది దీని వెడల్పు వచ్చేసి 5.6 అడుగులు అయితే ఉంటుంది. 3-row హార్వెస్టర్ అండి ఇది. 3 వర్షలు అయితే ఉన్నాయి గడ్డిని వరిని లోపల లాక్కునేందుకు. కింద ఒక బ్లేడ్ స్ట్రిప్ కూడా ఉంటుందండి ఈ హాఫ్ ఫీడింగ్ హార్వెస్టర్స్కి కూడా. ఫ్రంట్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుందండి. తర్వాత క్యాబిన్కి అయితే పైన లైట్లు కూడా ఉన్నాయి. 2 రకాల లైట్లు అయితే ఉన్నాయండి క్యాబిన్కి. తర్వాత కింద కటర్ బాక్ కూడా లైట్లు అయితే ఉన్నాయండి. లెఫ్ట్ సైడ్లో టర్న్ ఇండికేటర్ కూడా అయితే ఉంది. నెక్స్ట్ ఇవైతే ఓపెన్ చేసి చూద్దామండి. ఇప్పుడు ఇవన్నీ ఓపెన్ అయ్యేవి. నెక్స్ట్ ఈ బార్ వచ్చి ఒరి నలకుండా అయితే నార్మల్గానే ఇచ్చినారండి. ఇది ఫస్ట్ డోర్ని అయితే ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఇది మొత్తం సిస్టమ్ ఇక్కడ. ఇప్పుడు ఈ డోర్లు కూడా ఓపెన్ చేద్దాము. ఫ్రెండ్స్, ఓపెన్ చేశాక వ్యూ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. చూసేందుకు చాలా ఎక్కువ పార్ట్స్ ఉంటాయండి ఈ హాఫ్ ఫీడింగ్ హార్వెస్టర్స్కి. నెక్స్ట్ బెల్ట్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఈ హార్వెస్టర్కి అయితే సీవ్ కేస్ కూడా ఓపెన్ అయిపోతుందండి సింపుల్గా. ఈ థ్రెషర్లో అయితే గడ్డి నలకకుండా కేవలం వడ్లు మాత్రమే సెపరేట్ అయిపోతాయండి. గడ్డికైతే ఏమాత్రం డ్యామేజ్ అయితే ఉండదు. సీవ్ కేసుని ఓపెన్ చేద్దాం. ఇప్పుడు చూడండి వెనకాల సింపుల్గా అయితే ఓపెన్ చేసేసుకోవచ్చు దీన్ని. ఓపెన్ చేసినాక మనకి వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ రియర్ వ్యూ ఈ హార్వెస్టర్ది. ఈ హార్వెస్టర్ యొక్క వెడల్పు చాలా చాలా తక్కువగా ఉందండి. నార్మల్గా మనకి ట్రాన్స్పోర్టేషన్కి కూడా సింపుల్గా ఉంటుంది. రియర్ వ్యూ ఇదండి. అగర్ పైప్ కూడా 360 డిగ్రీస్ తిరుగుతుంది. ఇది రియర్ నుంచి అయితే వ్యూ విధంగా ఉంటుంది లోపల వస్తువులు మనకి. తర్వాత ఎగ్జాస్ట్ కూడా మనకి కింద ఉందండి బండికి మధ్యలో కింద. కుబోటా DC-68G లాగే రియర్ వ్యూ అయితే ఇది. కింద చార్జెస్ దగ్గర ఈ విధంగా ఉంది. తర్వాత ఈ హార్వెస్టర్కి ఫ్యూయల్ ట్యాంక్ని రియర్లో అయితే ఇచ్చినారండి. రియర్ ఫ్యూయల్ ట్యాంక్ ఇది. కెపాసిటీ వచ్చి అప్రాక్సిమేట్గా అయితే 60 లీటర్లు అయితే ఉంటుంది. మరియు ఈ హార్వెస్టర్లో ఉన్న గ్రెయిన్ ట్యాంక్ యొక్క కెపాసిటీ వచ్చి అప్రాక్సిమేట్గా 1200 లీటర్లు అయితే ఉంది. ఫ్రంట్లో అయితే ఇదండి మనకి కట్టర్ బార్. కింద వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ రైట్ సైడ్ ఇది ఇక్కడ గేర్ బాక్స్ అండి. ఇది ట్రాన్స్మిషన్ హైడ్రోస్టాటిక్ ట్రాన్స్మిషన్. HST ఉంది. నెక్స్ట్ పవర్ బెల్ట్ చూద్దాము. సేమ్ హార్వెస్టింగ్కి ఉండే సేమ్ డిజైన్ బెల్ట్స్ అయితే ఉన్నాయండి. ఇవి పెద్దవేం కాదు. తర్వాత ఈ ట్రాక్ వచ్చేసి 60 లెగ్గుల ట్రాక్ అండి ఇది. తర్వాత లెఫ్ట్ సైడ్లో చార్జెస్కి అయితే ఒక హుక్ పాయింట్ కూడా ఇచ్చినారండి.
ట్రాన్స్పోర్టేషన్ అప్పుడు మనం సేఫ్టీగా బెల్ట్ని వేసుకునేందుకు. తర్వాత ఈ స్ప్రాకెట్ వచ్చేసి స్ప్లిట్ టైప్ స్ప్రాకెట్ అండి. నెక్స్ట్ రోలర్లు సెంటర్ రోలర్లే. డిజైన్ అయితే వేరేగా ఉంది, హెచ్కే డిజైన్ అయితే కాదు. తర్వాత రియర్లో వచ్చేసి టెన్షన్ రోలర్ అయితే ఉందండి. ఇక్కడ చిన్న రోలరు, టెన్షన్ రోలర్ ఇది. ఇప్పుడు మనం ఈ హార్వెస్టర్ క్యాబిన్ లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉందో అయితే మొత్తం చూద్దాము. హార్వెస్టర్ని స్టార్ట్ చేసేందుకు అయితే కరెంట్ లేదండి. ఇక్కడ ఈ హార్వెస్టర్ బ్యాటరీ కూడా డౌన్ అయిపోయి ఉంది, వర్షం పడుతుంది. ఇక్కడ కరెంట్ అయితే పోయింది, రాలేదు. నెక్స్ట్ ఇది రియర్ ఆఖరి పైప్ అండి ఇది ఇక్కడ. నెక్స్ట్ ఇది రైట్ సైడ్ వ్యూ అండి, ట్రాక్ ఇది. గ్రైన్ ట్యాంక్ ఇది, ఏఆర్ 96 టిక్కరింగ్ అనేది అయితే ఉంది ఇక్కడ. ఇప్పుడైతే క్యాబిన్ లోపలికి వెళ్దాం మనం. ఈ హార్వెస్టర్లో ఉండేది 96 హార్స్ పవర్ గల ఫోర్ సిలిండర్ ఇంజిన్ అండి, టర్బో ఇంజిన్. క్యాబిన్ లోపలికి వెళ్దాం ఇప్పుడు. ఈ హార్వెస్టర్కి కూడా ఇంజిన్ వచ్చేసి ఆపరేటర్ సీట్ కింద అయితే ఉంటుందండి. ఇది రేడియేటర్ కవర్. ఇప్పుడైతే ఈ డోర్ని ఓపెన్ చేద్దాము. మరియు ఇక్కడ ఇది బ్యాటరీ అరేంజ్మెంట్ అండి. ఇది బ్యాటరీ అయితే ఇక్కడే వస్తుంది, ఛార్జింగ్ పెట్టుంది కానీ కరెంట్ అయితే లేదు. లాక్ కూడా ఉందండి ఈ క్యాబిన్కి. ఓపెన్ చేద్దాం ఇప్పుడు. లోపలికి ఎక్కేందుకైతే ఒక ఫుట్ స్టెప్ అయితే ఉంది. ఇదైతే చాలా చాలా పాత హార్వెస్టర్ అండి. ఇది రీకండిషన్ చేసింది. ఇది ఇప్పుడైతే మనం క్యాబిన్ లోపలైతే ఉన్నామండి. వ్యూ అయితే ఈ విధంగా ఉంది. డోర్ని క్లోజ్ చేసేద్దాం ఇప్పుడు. పైన అయితే ఇది అండి. ఇక్కడ ఏసీ వచ్చేది, కంట్రోలర్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. ఏసీ వేస్తే ఈ హార్వెస్టర్ వచ్చేసి గంటకి యావరేజ్గా 8 నుంచి 9 లీటర్ల డీజిల్ని అయితే తాగుతుందండి. ఇది ఏసీ యొక్క కంట్రోలరు. ఆన్ ఆఫ్ మొత్తం ఇక్కడే ఉన్నాయండి. నెక్స్ట్ లైట్ ఇది. స్టార్ట్ కీ అయితే ఇక్కడైతే ఉంది. హార్న్ అండి ఇది. నెక్స్ట్ లైటింగ్కి సంబంధించిన బటన్ అండి. టర్న్ ఇండికేటర్ కూడా అందులోనే ఉంటుంది ఫంక్షనింగ్. ఇది వచ్చేసి కట్రవర్ అప్ డౌన్, బాడీ లెఫ్ట్ రైట్ మూమెంట్, ఇంకా బాడీ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఇందులోనే అయితే వస్తుందండి ఆటోమేటిక్. తర్వాత మనకి ఫుట్ రెస్ట్ అయితే ఈ విధంగా ఉందండి ఇక్కడ. తర్వాత ఈ బటన్ వచ్చేసి బాడీ హైట్ అడ్జస్ట్మెంట్ అండి, ఆటోమేటిక్ది అప్ డౌను లెఫ్ట్ రైట్. నెక్స్ట్ ఇది మూవింగ్ లివరు, ఫార్వర్డు, స్టాప్, బ్యాక్వర్డు. నెక్స్ట్ ఇది లో, మీడియం, హై మూడు రకాల గేర్లది. తర్వాత లెఫ్ట్ సైడ్లో వెనకాల అయితే మనకి థ్రెషింగ్ సంబంధించినవి, ఇంజిన్ స్టాప్ ఇవన్నీ అయితే ఉన్నాయండి. లివర్లు, అన్లోడ్ లివర్ అన్నీ ఇక్కడైతే ఇక్కడ ఉన్నాయి. ఇవేనండి కుబోట ఏఆర్ 96 హార్వెస్టర్కి సంబంధించిన డీటెయిల్స్. ఈ వీడియో ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరియు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.